భూతం తీర్చిన కష్టం. కృష్ణాపురంలో రంగానే వ్యక్తి తన కూతురు రాధ ఇంకా కొడుకు రవితో కలిసి ఉండేవాడు. అతని భార్య కాలం చేయడంతో రంగ తన 16 ఏళ్ల కూతుర్ని ఇంకా 8 ఏళ్ల కొడుకుని జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ వయసు పైబడ్డంతో కమల అనే అమ్మాయితో 2వ పెళ్లి చేసుకున్నాడు. కానీ సవత్తల్లి కావడంతో ఆమె రాధని రవిని అస్సలు బాగా చూసుకునేదే కాదు. ఇదిగో రాధా, ఎంతసేపు తినడమేనా? పని ఏమైనా చేసేదుందా? ఇలా రా, బట్టలుతికి సామాన్లు తోము. ఇంకా ఇంట్లో మంచినీళ్లు కూడా లేవు, తొందరగా వెళ్ళి అవి కూడా తీసుకురా. కమల, దాన్ని ఎందుకలా సాధిస్తున్నావు? దాన్ని వెళ్ళి చదువుకోమను. మీరు బాధపడకండి నాన్నగారు. అలా కొన్ని రోజులు గడిచాయి. రంగా మంచాన పడ్డాడు పాపం. కొన్ని రోజులకి రంగా కూడా కాలం చేశాడు. కానీ తర్వాత కమల దారుణాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రతి దానికి రాధ మీద అరిచేది. ఇంకా రవిని కూడా షావుకారు దగ్గర డబ్బులకి ఆశపడి పనిలో పెట్టింది. అలా రాధకి అస్సలిష్టం లేదు. ఒకరోజు నీళ్లు తీసుకువస్తుండగా ఒక పెద్ద చెట్టు కింద పాములు పుట్ట ఒకటి కనిపించింది. అందులో చేయి పెట్టి చనిపోవాలనుకుంది. కానీ అప్పుడే చెట్టు మీద నుంచి ఒక దెయ్యం కిందకి వస్తుంది. బలే దొరికావు నాకు, నేను నిన్ను తినేస్తాను. బాధలో ఉన్న రాధ దెయ్యాన్ని చూసి అస్సలు భయపడలేదు. అది చూసి దెయ్యం ఆశ్చర్యపోయింది. అప్పుడు ఇలా అడిగింది. ఓయ్, ఏంటి నన్ను చూసి అస్సలు భయపడలేదు? నువ్వు మా పిన్ని కన్నా కష్టాలేం పెడతావు? మహా అయితే ఒక్కసారిగా చంపేస్తావు. మా పిన్ని కన్నా నువ్వే నయ్యం. ఆమె పెట్టే కష్టాలకి నేను రోజు చస్తూ బతుకుతున్నాను. మా తమ్ముణ్ణి షావుకారు దగ్గర పనిలో పెట్టింది. ఇంకా డబ్బుల కోసం నన్ను ఒక ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. రాధ కష్టాలు విని దెయ్యం కళ్ళు చెమర్చాయి. రాధకి ఎలా అయినా సహాయం చేయాలనుకుంది. అప్పుడు దెయ్యం రాధ రూపంలోకి మారి రాధకి బదులుగా రాధ ఇంటికి వెళ్తుంది. ఒకరోజంతా అక్కడే ఉంది. కమల పెట్టే కష్టాలు కళ్ళారా చూసింది. సమయం చూసుకుని రాధ మళ్ళీ చెట్టు దగ్గర ఉన్న అసలు రాధ దగ్గరికి వచ్చింది. రాధా, నువ్వు చెప్పేది అక్షరాలా నిజమమ్మా. మీ పిన్నికి ఎలా అయినా నేను తగిన గుణపాఠం నేర్పుతాను. అలా అనేసరికల్లా కమల రాధని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చేసింది. అప్పుడు రాధ రూపంలో ఉన్న దెయ్యం ఒక్కసారిగా భయంకరమైన దెయ్యంలా మారిపోతుంది. అది చూసి కమల పిచ్చిదైపోతుంది. అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. దెయ్యం రాధకి ఒక డబ్బుల మూట ఇచ్చి ఆమెని రవిని ఆనందంగా ఉండమని చెప్పి మాయమైపోతుంది. పిల్లపిశాచం. రాము ఒక చిన్న పిల్లవాడు. పాపం వాళ్ల నాన్న చిన్నప్పుడే కాలం చేశారు. రాము వాళ్ళ అమ్మతో కలిసి ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. తన తోటి వాళ్ళందరూ చక్కగా ఆడుకుంటుంటే రాము మాత్రం కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళేవాడు. అడవి నుంచి కట్టెలు తెచ్చి బజార్లో అమ్మి ఆ డబ్బులు తీసుకుని వెళ్లి అమ్మకి ఇస్తే వాటితోనే ఇల్లు గడిచేది. ఒకరోజు కట్టెలు కొట్టుకోవడానికి రాము అడవికి వెళ్లి ఒక పెద్ద చెట్టుని కొట్టాలనుకున్నాడు. అతను గొడ్డలి ఎత్తగానే ఒక చిన్న పిల్ల దెయ్యం కిందకి వచ్చింది. ఏ రాము, ఏం చేస్తున్నావు? అయ్యే బాబోయ్ దెయ్యం, నన్ను ఏమి చేయకు, నన్ను వదిలేయ్. భయపడకు, నిన్నేమి చేయను. కానీ నువ్వు ఇలా చెట్లు నరకడం మంచిది కాదు, అది నీకు తెలీదా? పిల్లదయ్యం గారు, నాకు అందరి పిల్లల్లాగానే ఆడుకోవాలనిపిస్తుంది. కానీ మా నాన్నగారు చనిపోయారు, అందువల్ల మా ఇల్లు గడవడానికి నేను ఇలా కట్టెలు కొట్టుకుంటూ వెళ్లి ఆ డబ్బులు మా అమ్మకి ఇస్తున్నాను. అది విని ఆ పిల్లదయ్యానికి చాలా జాలి వేసింది. రాముకి ఏదో రకంగా సాయం చేయాలనుకుంది. రాము, నేను నీకు ఒక ఆవునిస్తున్నాను, దానిని తీసుకుని వెళ్లి పాలమ్ముకోండి. అప్పుడు నువ్వు నీ స్నేహితులతో బాగా ఆడుకోవచ్చు. ఇంకా ఈ అడవికి వచ్చి చెట్లు కొట్టొద్దు, సరేనా? ఇంకా నేనే ఈ ఆవునికి ఇచ్చినట్లు ఎవ్వరికీ చెప్పకు. అలా పిల్లదయ్యం ఒక ఆవుని ఇస్తుంది. బాబు రాము, నీకు ఈ ఆవుని ఎవరిచ్చారు? నేను బోలెడు కట్టెలు ఇస్తే దానికి బదులుగా ఈ ఆవుని నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారమ్మా. దానిని తీసుకువెళ్లి రాము ఇంకా వాళ్ళ అమ్మ పాలు అమ్ముకుంటూ ఉంటారు. అలా రాము చాలా ఆవులు కొంటాడు. అప్పుడు వాళ్ళ వ్యాపారం ఇంకా పెద్దదవుతుంది. కొన్ని రోజులకి రాముకి పిల్లదయ్యం మళ్ళీ గుర్తుకు వస్తుంది. అప్పుడు పిల్లదయ్యం కోసం ఆవు పాలతో చేసిన దూద్ పేడా తీసుకుని అడవికి బయలుదేరాడు. కానీ అక్కడికి చేరుకోగానే ఆ పిల్లదయ్యాన్ని ఎవరో ఇద్దరు మాంత్రికులు చెట్టు కట్టేసి ఏవో పూజలు చేయడం రాము చూశాడు. వెంటనే రాము దూద్పేడ పక్కన పెట్టి ఒక పెద్ద కట్టెతో ఆ ఇద్దరు మాంత్రికుల తల మీద గట్టిగా కొడతాడు. అంతే, ఇద్దరు అక్కడే పడిపోతారు.
పిల్లదయ్యం గారు మీరు రండి. వీళ్ళు ఎవరు? వీళ్ళు మాంత్రికులు. నన్ను బంధించి బలి ఇవ్వాలని అనుకున్నారు. కానీ నువ్వు వచ్చి నన్ను కాపాడావు. వెంటనే రాము ఆ పిల్లదయ్యం కట్లు విప్పాడు. అప్పుడు ఆ దయ్యం సంతోషించి రాముకి ఒక డబ్బుల మూట ఇస్తుంది. ఇంకా రాము ఇచ్చిన దూడ్పేడ తీసుకుని గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. శాంతి చాలా ఏళ్ల తర్వాత తన ఆఫీసులో సెలవు పెట్టి తన ఊరు మనాలికి వచ్చింది. అక్కడ తన తాతగారు ఉంటున్నారు. తాతయ్య ఎలా ఉన్నారు మీరు? వచ్చావా అమ్మా? ఇప్పుడు వారం రోజులు మీతోనే ఉంటాను తాతగారు. మళ్ళీ ఊరంతా చూసి చాలా మజా చేస్తాను. మరుసటి రోజు శాంతి ఇంకా తాతగారు కలిసి ఊరంతా చూడ్డానికి బయలుదేరారు. శాంతి తాను చదివిన స్కూల్, కాలేజీ ఇంకా గుడి అన్నీ చూసింది. కొంత దూరం తర్వాత ఒక చోటు దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు పెద్ద పెద్ద ఊడలతో కనిపించింది. అంతే, దానిని చూసి శాంతి అటువైపుగా వెళ్ళింది. అమ్మా శాంతి, ఎందుకు ఆ చెట్టువైపు వెళ్తున్నావు? అలా వెళ్ళకు, ఇలా రా. ఏమో తాతగారు, ఎందుకు ఆ చెట్టు నన్ను ఆకర్షిస్తుంది? వద్దమ్మా వద్దు, అందరూ దాని మీద ఏదో భూతం ఉందని అంటూ ఉంటారు, అది నిన్ను చంపేస్తుంది. అసలేమైంది తాతగారు, నాకు చెప్పండి ప్లీజ్. కొన్ని సంవత్సరాల కిందట రంగా మహేష్ అనే ఇద్దరు గజదొంగలుండేవారు. వాళ్ళు ఒక నగల వ్యాపారి హీరాలాల్ మీద కన్ను వేశారు. అతని ఒంటి మీద బోలెడు గొలుసులు ఇంకా రెండు చేతులకి ఉంగరాలు ఉండేవి. రోజు లాలాజీ గారు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో అంతా చాటుగా ఉండి గమనించారు. ఒకరోజు ఆ ఊడల మర్రి చెట్టు దగ్గర వచ్చి ఒక పథకం వేశారు. ఒరే లాలాజీ గారు షాప్ కట్టి ఇదే మార్గం గుండా వస్తారు కదా, మనం ఈ చెట్టు దగ్గరే ఉండి ఆ లాలాజీని చంపి బంగారం మొత్తం దోచుకుందాం. అవునవును, అప్పుడు మనం ఇంకొక 5 ఏళ్ళు పని చేయనవసరమే లేదు. అలా అనుకుని ఒకరోజు రాత్రి 9 గంటలకి ఆ చెట్టు దగ్గరే కలుద్దామని అనుకుంటారు. కానీ ఆ రోజు రంగా మత్తుగా మందు తాగి 8 గంటలకే అక్కడికి వస్తాడు. మహేష్ రాగానే అది చూసి గొడవ పడతాడు. కానీ ఈలోపు లాలాజీ రావడం చూసి చెట్టు వెనకాతలు దాక్కున్నారు. అలా లాలాజీ రాగానే ఇద్దరూ ఒకేసారి అతని మీద పడతారు. రంగా అతనిని గట్టిగా పట్టుకోగా మహేష్ కత్తి చూపించి లాలాజీని బంగారం మొత్తం ఇచ్చేయమంటాడు. కానీ రంగా మందు తాగి ఉండడం వల్ల సరిగ్గా పట్టుకోలేకపోయాడు. అప్పుడు లాలాజీ గట్టిగట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విని ఊర్లో అందరూ అక్కడికి వస్తారు. అయ్యా అయ్యా, నన్ను రక్షించండి, ఈ దొంగలు నన్ను చంపి నా బంగారం దోచుకుందాం అనుకుంటున్నారు, నన్ను కాపాడండి. అది విన్న ఊరు జనం దొంగల్ని అదే చెట్టుకు కట్టి కర్రలతో కొట్టి చంపేశారు. అప్పట్నుంచి ఆ చెట్టు మీద దయ్యాలు ఉన్నాయని అందరూ నమ్మారు. అటువైపుగా ఎవ్వరు వెళ్ళినా వాళ్ళని పిలుస్తూ ఉంటాయి. అలా వారి వశంలోకి వెళ్తే అంతే సంగతులు. కొద్ది రోజుల క్రితం కూడా ఒక మహిళ అదే చెట్టు దగ్గర చనిపోయింది. అందుకే శాంతి, నువ్వు అస్సలు ఆ మర్రి చెట్టు వైపు అస్సలు వెళ్ళొద్దు. అలాగే తాతగారు, నేనికి వెళ్ళను. కానీ ఆ చెట్టు తనని ఇంకా పిలుస్తున్నట్టు శాంతికి అనిపిస్తూనే ఉంది. సైకిల్ పిచ్చి దయ్యం సోము అనే వ్యక్తి తన భార్య రమాతో కలిసి రామాపురం అనే ఊర్లో ఉండేవాడు. అతను ఒక చిన్న వ్యాపారి. పక్క ఊరు నుంచి తక్కువ ధరకి ధాన్యం తన సైకిల్ మీద మూటల్లో తెచ్చి రామాపురంలో అమ్మేవాడు. అలా తన ఇల్లు గడిపేవాడు. ఒకరోజు దారి మధ్యలో ఒక చెట్టు దగ్గర ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు అదే చెట్టు మీద ఉన్న ఒక దెయ్యం కిందకి వచ్చి సైకిల్ని చూసింది. ఆ దెయ్యానికి సైకిల్ అంటే చాలా పిచ్చి. ఇంతలో సోము లేచాడు. అబ్బా చాలా ఆలస్యమైంది, ఇంటికి తొందరగా వెళ్ళాలి. దెయ్యం కూడా సోముతో పాటు సైకిల్ వెనక కూర్చుని ఇంటికి వచ్చింది. ఇంటికి చేరుకోగానే సోము రమాని పిలిచి మూటలు లోపల పెట్టమన్నాడు. కానీ రమా బయటికి వెళ్లి చూసేసరికి అక్కడ సైకిలు లేదు, మూటలూ లేవు. ఇదేంటండి, బయట సైకిల్ ఇంకా మూట రెండూ లేవు, మీరసలు ఎలా వచ్చారు? నీకేమన్నా పిచ్చా, పద బయటికి వెళ్లి చూద్దాం. బయటికి వెళ్లి చూడగానే సైకిల్ ఇంకా దానిమీద మూట అలాగే ఉన్నాయి. నువ్వేం చూసావో ఏమిటో, పద మూటల్ని లోపలికి తీసుకువెళ్దాం. రాత్రి ఇద్దరూ పడుకున్నారు. కాని రమాకి అస్సలు నిద్ర పట్టలేదు. రమా బయటకు వెళ్లి చూసింది, కాని మళ్లీ అక్కడ సైకిల్ లేదు. వెంటనే వచ్చి సోముని కూడా లేపింది. అబ్బా ఏంటి రమా, నన్ను పడుకోనివ్వవా? అలా కాదండి, బయట సైకిల్ మళ్లీ కనిపించడం లేదు, ఒక్కసారి వచ్చి చూడండి. ఇద్దరు బయటికి వెళ్లి చూశారు. అక్కడ సైకిల్ ఎలా అయితే పెట్టాడో అలాగే ఉంది. అప్పుడు సోము మళ్లీ రమాని తిట్టి
లోపలికి వచ్చి పడుకున్నాడు. కానీ మళ్ళీ రమాకి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో బయట ఏదో సైకిల్ తిరుగుతున్న శబ్దం వచ్చింది. అప్పుడే మెల్లగా రమా వెళ్ళి కిటికీ చాటుగా చూసింది. అక్కడ ఒక దెయ్యం సైకిల్ తొక్కుకుంటూ నవ్వుతూ తిరుగుతుంది. అంతే, వెంటనే రమా లోపలికి వచ్చి వణుకుతూ అలాగే తెల్లారేదాకా ఉండిపోయింది. మరుసటి రోజు సోము బయటకు వెళ్లగానే ఆమె ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. ఆమె జరిగిందంతా స్వామీజీకి చెప్పింది. చూడు రమా, ఇదిగో ఇవి మంత్రించిన నిమ్మకాయలు, వీటిని సైకిల్కి కట్టు, ఇంకా దాని దగ్గరికి ఆ దయ్యం మళ్ళీ రాదు. మళ్ళీ సాయంత్రం సోముతో పాటు ఆ దయ్యం కూడా సైకిల్ వెనుక మూటల మీద కూర్చుని ఇంటికి వచ్చింది. అది చూసిన రమా సోము లోపలికి రాగానే వెంటనే ఆ మంత్రించిన నిమ్మకాయల్ని సైకిల్ కట్టి లోపలికి పారిపోయింది. మళ్ళీ ఆ పిచ్చదయ్యం వచ్చింది గాని మంత్రశక్తి వల్ల ఆ సైకిల్ని ముట్టుకోలేకపోయింది. నిరాశతో పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చుంది. పొద్దున్న మళ్ళీ సోము పని మీద బయటికి వెళ్ళగా అతని సైకిల్కి దూరంగా అతన్ని వెంబడిస్తూ వెళ్ళింది పాపం ఆ పిచ్చిదయ్యం.